ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ డాక్టర్ రేవరెండ్ పద్మారావు మొదట ఆరాధనతో సిఎస్ఐ చర్చిలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలువ ఊరేగింపు కన్నుల పండగగా జరిగింది. యేసు ప్రార్థనలు కీర్తనలతో చర్చ్ ప్రాంగణమంతా సందడి నెలకొందని తెలిపారు. తన ఏకైక సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదకి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ మెదక్ అధ్యక్ష మండల పక్షముగా డైసిషన్ ఆఫీసర్స్ పక్షంగా విన్సెంట్ రై గారు తదితర అధికారులందరి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, సూర్యాపేట జిల్లా